హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి జహరవిల్లు. ఎలా ఉన్నారండి మీరంతా? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. చూడండి, ఇది పాలకూర అన్నమాట. ఒక టబ్లో వేసాను నేను, ఇప్పటికే చాలాసార్లు కట్ చేశానండి. ఇది ఇంకా వేర్లు అవి కొంచెం ముదరగా అయిపోయింది అన్నమాట, చిన్న చిన్న ఆకు వస్తుంది. బహుశా మట్టిలో సారం అయిపోయినట్టుంది. ఇలాగా ఇంతింత ఆకు మాత్రమే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, ఈ చెట్టు చూడండి ఎంత నిండుగా ఉందో కదా. ఇది చిన్న బ్యాగ్లో వేసానండి, రైస్ బ్యాగ్ అన్నమాట. ఇది దీనిలో వేసాను, ఎంత బలంగా వచ్చాయి చూడండి. చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంటుందండి ఇటువంటివన్నీ చూస్తే. 10 రూపాయలు పెడితే మనకు వస్తాయి మార్కెట్లో పచ్చిమిరపకాయలు దొరుకుతాయి, కానీ ఇలా చెట్టుకు కాసినవి అయితే ఆనందంగా ఉంటుంది. వీటిని కొయ్యాలనిపించదు కూడా, అలా ముద్దు ముద్దుగా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఉదయం లేవగానే గార్డెన్లోకి వచ్చి చూసామంటే వీటిని నిజంగా రోజంతా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి, చెట్టు నిండా కూడా పచ్చిమిర్చి ఉన్నాయి. కొన్ని కొన్ని కావాల్సిన కర్రీకి కోసుకొని పట్టుకెళ్ళచ్చు అన్నమాట. చూడండి పూత, ఈ పచ్చిమిర్చి పువ్వులు భలే ఉంటాయండి. ఇలా బెల్స్ లాగా ఇలా ఉంటాయి, కిందకి చూస్తూ ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఈ పువ్వులు కూడా స్టార్స్ లా భలే అందంగా ఉంటాయి. చూడండి చెట్టు నిండా కూడా ఉన్నాయి కాయలు. అలానే ఇక్కడ చూడండి వంకాయలు అన్నమాట, ఈ రెండు వంకాయలు. ఈ వంగ మొక్కలు ఎన్ని ఉండేవో, మొత్తం గార్డెన్ నిండా వంగ మొక్కలే ఉండేవి. కట్ చేస్తే 1 కేజీ వరకు వచ్చేవండి. అలా అన్నీ పోగా పోగా ఒక చెట్టు మిగిలిందనమాట. కూరగాయల చెట్లు అస్తమానం వేసుకుంటూ ఉండాలి. పూల మొక్కలు అయితే స్టాండర్డ్గా ఉంటాయి, కానీ ఇప్పుడు చూడండి ఈ పచ్చిమిర్చి మొక్క నిండా కూడా పోతుంది. ఇవి చూడండి, ఇదైతే ఈ కలర్లో ఉంది కదా. ఈ పచ్చిమిర్చి అయితే ఈ గ్రీన్ ఉంది, ఇది కొంచెం ఎక్కువ డేస్ అయిన తర్వాత ఈ కలర్ వస్తుంది, ఈ కలర్లోకి మారుతున్నాయి అన్నమాట పచ్చిమిర్చి. కానీ ఇవి చాలా ఘాటుగా ఉన్నాయండి. నేను ఘాటుగా ఉన్న ఎండుమిర్చిని విరిచి వేసాను అన్నమాట గింజలు, అవి అలా వచ్చినాయి అన్నమాట. అందుకనే 1, 2, 4 కూరను బట్టి 4 మిరపకాయలు వేసుకుంటే చాలు, కారం సరిపోతుంది. ఘాటైన మిర్చి ఇది. చూడండి చెట్టు నిండా ఎంత ఎన్ని ఉన్నాయో, నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. నేను చెప్పాను కదా, మనం కొనుక్కుంటే మార్కెట్లో దొరికేస్తాయి, 10 రూపాయలకే వచ్చేస్తాయి. కానీ ఇలా కట్ చేసుకుంటే దీని ఆనందమే వేరండి. చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చాయో. ఇంక ఇవి పండిపోతున్నాయి అనేసి నేను కట్ చేసేసాను. 2 వంకాయలు వచ్చాయి. అలానే పాలకూర, ఇది కొంచెం పప్పులో కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అలా వచ్చింది. ఈ ఆకు మాత్రం కట్ చేశాను, ఇలా లేత లేతగా తక్కువ తక్కువ అంటే చిన్న చిన్న ఆకు అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో పెద్ద ఆకు వచ్చింది, ఇంకా మట్టిలో సారం అయిపోయి ఇలాగా ఈ మాత్రం ఆకు వచ్చింది. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.